మరి ఈ రోజు ఆర్టిసి కార్మికులు 53,000 మంది కుటుంబాల్లో ఇవాళ చాలా సుదినం. ఎందుకంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా పాదయాత్రలో ఆర్టీసీ కార్మికులు ఎక్కడ కలిసి అయ్యా మాకు విలీనం చేయమంటే నేను విలీనం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ మాట అనుగుణంగా మరి గెలవడంతోనే ఫస్ట్ కేబినెట్ మీటింగ్లోనే మరి ఆర్టీసీ విలీనానికి ఆంజనేయ రెడ్డి గారు కమిషన్ వేయటం, ఆ కమిటీ 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఒక టైం కూడా పెట్టి మరి ఆ నివేదిక ఇచ్చిన మధ్యాహ్నం నివేదిక ఇచ్చిన రోజు సాయంత్రమే మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూర్చొని చర్చించుకొని నేను మాట ఇచ్చాను ఇది కంపల్సరీ చేయాలని దాని మీద ఆ సాయంత్రానికే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆర్టీసీ కార్మికులు గవర్నమెంటు ఉద్యోగులు పరిగణించబడతారని చెప్పేసి ఆ రోజు సాయంత్రం చెప్పడం జరిగింది. మరి దాన్ని చట్టబద్ధం చేయడానికి నిన్న కేబినెట్ మీటింగ్లో మరి అందరూ కూర్చొని ఆర్టీసీని విలీనం చేస్తున్నట్టు మరి దీన్ని కొన్ని అడ్డంకులు ఉన్నాయి కాబట్టి ముందుగా ఆర్టీసీ కార్మికుల్ని ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగాలు పరిగణించడానికి ప్రజా రవాణా వ్యవస్థ అని చెప్పేసి ఒక శాఖను సృష్టించి మరి అందరినీ కూడా అందులో ఇచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు పరిగణించడం జరుగుతుంది. మరి విలీనానికి మరి 3 నెలలు మార్గదర్శకాలు అన్నీ రెడీ చేయడానికి ఒక 3 నెలల టైం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన సోదరులు చెబుతున్నారు ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదు, ఏది ఇంత చేసినా కూడా కేబినెట్లో తీర్మానం చేసినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదు, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటేనే విలీనం అని. ఆర్టీసీ సంస్థ ఏర్పడేటప్పుడు 39% సెంట్రల్ గవర్నమెంటు, 61% స్టేట్ గవర్నమెంటు పెట్టుబడులు పెట్టి సంస్థను స్థాపించడం జరిగింది. మరి ఏంటంటే ఆ 39% సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయకపోతే వాళ్ళు విలీనానికి ఒప్పుకోరు కాబట్టి ఇది అవ్వదని చెప్పేసి మరి ఎన్ఎంపీలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంత చేసినాడా ఇంకా దీనికి కొంచెం అడ్డంకులు ఉన్నాయి. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి, మరి దాన్ని మనం అడుగుతున్నాం ఆ ఆస్తులు పంచమని. ఇప్పుడు దాకా ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఉప్పు నిప్పులాగా ఉండేవాళ్ళు, దాని మీద ఒక నిర్ణయం రాలేదు. మరి ఇద్దరు సీఎంలు కూడా చాలా సానుకూలంగా మంచి వాతావరణంలో ఉన్నాయి కాబట్టి ఆస్తుల విభజన కూడా అయిపోయిన తర్వాత ఆ 39% ఏంటో మరి సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసి ఆర్టీసీని కంపల్సరీగా గవర్నమెంట్లో విలీనం చేస్తారు, ఇది పక్క. మరి ఎంప్లాయీస్ యూనియన్ సంబంధం ఏంటి, ఎంప్లాయీస్ యూనియన్లకి ఈ టాపాకాయలు కత్తున్నాయి అని చెప్పేసి వారు అవాకులు చేవాళ్ళు అవుతున్నారు. అసలు ఇది ఎంప్లాయీస్ యూనియన్ కామ్రేడ్ పద్మార గారు 2013లో సమ్మెకాంధ్ర ఉద్యమంలో మరి ఆ రోజు అందరూ కూడా స్ట్రైక్ చేస్తుంటే ఒక నెల తర్వాత శాలరీస్ రావట్లే ఆర్టీసీ కార్మికులు రోడ్డు పడ్డారు. మరి అలాంటి పరిస్థితుల్లో అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ తీసుకొచ్చి పాత భాషలో బియ్యం ఉప్పులు పప్పులు పంచడం జరిగింది. అరే నా కార్మికులు ఎంత దీనస్థితిలో ఉన్నారు, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు తెచ్చి పంచుతున్నారు, మనల్ని కూడా గవర్నమెంట్లో విలీనం అయితే మనకి బాధ ఉండదని చెప్పేసి ఆ రోజు ఆయన మైండ్లో పుట్టిన ఇదే ఆర్టీసీ విలీనం. మరి ఆ రోజు నుంచి కూడా మనం ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టినా కూడా ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఆ దిశగా మన రాష్ట్ర కమిటీకి కూడా ప్రయత్నం చేసుకుంటూ వస్తుంది. మరి ఎప్పుడైతే జగన్ గారు గెలిచారో మన రాష్ట్ర కమిటీ వెళ్ళి కలవటం, కలిసిన తర్వాత మనం అయ్యా మీరు ఆ రోజు మాట్లాడంటే నేను మాటను మర్చిపోను, నేను ఆర్టీసీని విలీనం చేస్తాను, మీరందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులే అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రకారం ఆర్టీసీని విలీనం చేసినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం ఆర్టీసీ కార్మికులని కూడా ఈ సభ మీ ద్వారా తెలియజేస్తూ ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఏది వచ్చినా కూడా ఆర్టీసీ కార్మికులు మరి సీఎం గారికి అండగా ఉంటారని చెప్పేసి ఈ సభాముగా ఇచ్చేస్తూ ఈ సంతోషాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇవాళ ఏదైతే కార్మికులు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు ఉన్నారో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సందర్భంగా ఇవాళ పండగ వాతావరణం మేము గడుపుకుంటున్నాము. దాని ధర్మలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోల్లో కూడా ఈ వాతావరణం కనబడుతూ ఉంది. కారణం ఒకటే, ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మేము పడుతున్నటువంటి కష్టానికి ప్రతిసారి పేస్కేల్ అంశాలు కానీ అనేక అంశాల్లో సమస్యలు ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు పోరాటాల ద్వారా సాధించుకోవడం జరుగుతుంది తప్పితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇప్పటివరకు రాలేదు. కాబట్టి ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఆర్టీసీ గవర్నమెంట్లో ప్రజా రవాణా వ్యవస్థగా రూపాంతరం చెందుద్ది కాబట్టి దీన్ని అటువైపు ఆలోచన చేయాలని చెప్పిన సందర్భంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రక్రియను చేపట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా
గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే రవాణా శాఖ మంత్రికి, అలాగే ఎండీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే 52,000 మంది కుటుంబాలు కూడా గవర్నమెంట్ మన సీఎం గారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియపరుస్తూ, భవిష్యత్తులో ఈ ఆర్టీసీకి సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మళ్ళీ పరిష్కరించుకోవడానికి కూడా మరి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్గా మేము ముందుండి కార్మిక శ్రేయస్సే ప్రథమ కర్తవ్యంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియపరుస్తూ, మరొక్కసారి వారికి ధన్యవాదాలు చెప్తూ సంతోషాన్ని ప్రకటిస్తున్నామని చెప్పేసి బహిరంగంగా వచ్చి ఆయనకు తెలియపరచాలంటే ఉద్యమంతో ఈ పండుగ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ధన్యవాదాలు. వైఎస్ శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి ఎంప్లాయీస్. నా పేరు కె శ్రీనివాసరావు. 2013లో సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వచ్చిన డిమాండే ఈ ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేయడం అనేది. ఆ రోజున 2 నెలల పాటు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ అలుపెరగని పోరాటం చేశారు. దాని ధర్మిళ గవర్నమెంటు పిలిపించి మిమ్మల్ని ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసుకుంటాము. దీనికి మీరు మేము ఒక కమిటీ వేస్తాము. కమిటీ 3-4 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి దీని భవిష్యత్తులో ఆర్టీసీని గవర్నమెంట్లో కలిపే ఉద్దేశం ఉంది మాకని చెప్పి వారి హామీ ఇవ్వడంతో ఆ రోజున సమైక్యాంధ్ర ఉద్యమంలోంచి మేము డ్యూటీలకు వచ్చేయడం జరిగింది. ఆ హామీ ధర్మిళ తర్వాత 3-4 రాష్ట్రాల కమిటీ తిరిగి నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు వాడు ఆ నివేదికని అటకెక్కించి ఆర్టీసీని గవర్నమెంట్ని విలీనం చేయడం అనే మాటని పక్కదారి పెట్టించేశారు. తర్వాత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి కార్మికులు కానీ ప్రజానాయకులు ప్రజల నుంచి కానీ వచ్చిన స్పందన ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసుకోండి అని చెప్పి డిమాండు, అలాగే ఆయన కోరటం, ఆయన బహిరంగ సభల్లో దాన్ని అనుకూలంగా మాట్లాడటం, అలాగే గవర్నమెంట్ నేను విలీనం చేసుకుంటాను, నేను వచ్చిన వెంటే ఆ కార్యక్రమం చేపడతానని చెప్పి ఆయన హామీ ఇవ్వటం, ఆ హామీ ధర్మిళ తర్వాత ఆయన మంచి మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో ఆయన ముఖ్యమంత్రి గారుగా అవ్వటం, తర్వాత ఎమ్మటే ఫస్ట్ మీ కేబినెట్ మీటింగ్లోనే ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పి డైరెక్ట్గా ప్రకటన చేయడం, ఆ సమయంలో ఎంప్లాయీస్ యూనియన్ కూడా వెళ్ళి చొరవ చూపి ఆయనతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరటం, ఆయన సానుకూలంగా స్పందించడం, ఆ ధర్మిళ ఆంజనేయ రెడ్డి గారితో కమిటీ వేయటం అంతా తెలిసిన విషయమే. 3 నెలలకు మధ్యంతర నివేదిక ఇచ్చారు. దాని ప్రకారంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ని ఫస్ట్గా గవర్నమెంట్లో విలీనం చేసుకుంటాము. తదుపరి 3 నెలల్లో ఆ దానిలో ఉన్న లోటు పాటలను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేయడము, అలాగే మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఆమోదం జరగడం, ఆ ఎంప్లాయీస్ యూనియన్గా పూర్తిగా మేము సంతోషంతో ఈ కార్యక్రమాలను గేట్ మీటింగుల ద్వారా తెలియజేయడము, వారికి కార్మిక పక్షాన 52,560 మంది కార్మికుల పక్షాన విప్లవాభినందనలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కార్మిక లోకం యావత్తూ మీకు రుణపడి ఉంటుందని సీఎం గారికి ఈ విధంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే చెప్పిందో అదే చేసింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో తప్పనిసరిగా నెరవేర్చిన ఘనత మన సీఎం గారికే దక్కింది. మన ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ పద్మాకర్ గారికి, మన యొక్క ఎంప్లాయీస్ యూనియన్ తరఫున పద్మాకర్ గారు చేసినటువంటి సేవకి, జేఏసీగా చేసినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ యొక్క 53,000 మంది కుటుంబాలు ఆర్టీసీ ప్రైవేటీకరణ అవుతుందన్న దిశలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు నెరవేర్చినందుకు 53,000 కుటుంబాలు సర్వదా హ్యాపీగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము. అనుభవంగా ఈరోజు కార్మిక సంఘాలతో, కార్మిక నాయకులతో, అలాగే కార్మికులతో ప్రభుత్వ సమావేశం ఏర్పడేసి ఆంజనేయుడి గారి కమిటీ పూర్తి వచ్చే ముందు ఆ కార్యక్రమం చేపట్టేసిగా ఎంప్లాయీస్ గట్టిగా కోరుతుంది. అలాగే భవిష్యత్తులో ఆర్టీసీ మెరుగైన సేవలు అందించడానికి మన గవర్నమెంట్లో చేరిన 52,000 చిన్న మంది గట్టిగా కృషి చేస్తారని ఎంప్లాయీస్ గారి తరఫున హామీ ఇస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ విలీనం చేసే కార్యక్రమాన్ని సీఎం గారు తీసుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అలాగే ఎంప్లాయీస్ తరఫున కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఖరి పంచి అభినందన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గురిస్తున్నారు. కాబట్టి చాలా కాలం కాబట్టి కార్యక్రమం గురించి మనం కూడా పూర్తి ప్రకటించాం.
వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.